నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు లోబడి పంపిణీ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా బాధితులు నెల్లూరుకు చేరుకుంటున్నారు. కృష్ణపట్నంలో తాజా పరిస్థితులను మా నెల్లూరు కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. కరోనా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితుల్లో సొంత గ్రామంలో కరోనాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ముందు వాళ్ళ ఆలోచనతో ఆనందయ్య సంకల్పం ఈరోజు దేశవ్యాప్తంగా కాకుండా దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో కూడాను ప్రాచుర్యం పొందింది. ఆనందయ్య ముందు కోసం అయితే ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనుకూలించక కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కూడాను తమ తమ ఆ యొక్క సోషల్ మీడియాలో కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈరోజు కొన్ని సమస్యల వల్ల 20వ తారీఖు నిలిచిపోయినటువంటి ఆనందయ్య ముందు పంపిణీ ప్రక్రియ ఈరోజు మరొక 2 రోజుల్లో తిరిగి పునర్ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఆనందయ్య ముందు పంపిణీ తయారు చేసేటువంటి ప్రాంతం కావచ్చు, పూర్తిగా ఆయన ముందు తయారు చేసేటువంటి ఈ ప్రాంతం కావచ్చు, మొత్తం పూర్తిగా కూడాను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. అయితే పోయిన తప్ప చేసినటువంటి ఒక మందు పంపిణీ కార్యక్రమంలో సరైనటువంటి నియమ నిబంధనలు ఏదైతే లైన్లో రావాల్సినటువంటి పరిస్థితులు కానీ వీటికి సంబంధించినటువంటి ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో కొంత తోసుకునేటువంటి పరిస్థితి ఉంది. చాలామంది వేల మంది ముందు కోసం వస్తున్నటువంటి వాళ్ళలో చాలా కొంతమందికి ముందు లభించడం కూడా జరిగింది. అయితే ఈసారి అటువంటి సమస్యలు కానీ అటువంటి ఏమి ఉత్పన్నం కాకుండా ఉండేందుకైతే పూర్తిలో బార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. బార్కెట్లు ఏర్పాటు చేసి ఆ యొక్క ఏదైతే పురుషులకు సంబంధించినటువంటి లైన్లు కావచ్చు, మహిళలకు సంబంధించిన లైన్లు కావచ్చు, వాళ్ళకి ఏర్పాటు చేసి అలాగే వృద్ధులకు సంబంధించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి లైన్లు ఏర్పాట్లు చేస్తూ పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ మందు పంపిణీ చేసేందుకైతే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిను కృష్ణపట్నం గ్రామంలో కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రక్రియ సంబంధించి ఇప్పటికే అధికారులు సైతం చొరవ తీసుకున్నారు. పూర్తిగా ఏదైతే ఆనందయ్య చేసినటువంటి మందు పంపిణీకి సంబంధించినటువంటి ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగు జిల్లా క్యాంప్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపు కార్యాలయంలో ఇప్పటికే ఆనందయ్యతో పాటు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ రక్షణ సంబంధించి ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టాలంటే విషయానికి సంబంధించి జిల్లా ఎస్పీ కూడాను ఈ యొక్క రివ్యూలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే మందు పంపిణీ జరుగుతున్నటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడాను పూర్తిగా గత 20వ తారీఖు పంపిణీ చేపట్టినటువంటి ఆ టైంలో దాదాపు 35,000 మంది కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొందరికైతే ఆ మందు ఎవరైతే ఆశించారో వాళ్ళందరికీ కొందరికి మందు చిక్కడం జరిగింది. మరికొందరికైతే ఈ మందు కూడా లభించినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో చాలామంది కూడాను నిరాశతో వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా వచ్చే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరు కూడాను నిరుత్సాహంతో వెనుదిరిగిపోకూడదనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనందయ్య ఎవరైతే ఇక్కడికి రేపు 2 రోజుల తర్వాత పునర్ప్రారంభించనున్నారో ఆ ప్రారంభించే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మందు కోసం ఆశగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మందు అందించాలా, దాదాపు 10 రోజుల పాటు మందు అందించడం అనేది ఆలస్యమైంది కాబట్టి వాళ్ళకి మందు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే దీంట్లో పెట్టేటువంటి వనమూలికలు ఉన్నాయో దీన్ని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి వనమూలికలు ఉన్నాయో ఆ వనమూలికలన్నింటినీ కూడాను 2-3 రోజుల టైం గ్యాప్ తీసుకొని భారీగా సమీకరించి ఈ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మందు అందించాలనేటువంటి ఆలోచనతో 2-3 రోజులు టైం తీసుకోవడం జరిగింది. ఆనందయ్య మందు కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఎండ దాదాపు 42-43 డిగ్రీల ఎండ వేడికి కూడాను వాళ్ళు ఈ యొక్క శ్రమను సైతం పక్కన పెట్టి ఏదైతే కరోనాతో బాధపడి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ మందు అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి మందు కోసం ఇక్కడ చేరుకున్నారు.